శ్రీ గురుభ్యో నమ శ్రీమాతృ నమ శుభం టీవీ ప్రేక్షకులకందరికీ నమస్కారం శ్రావణమాసం అంతా కూడా మహిళలు వరలక్ష్మి వ్రతం మంగళగౌరీ నోము రాఖీ పౌర్ణమి కృష్ణాష్టమి అలా ఎన్నో పర్వదినాల్ని ఎన్నో శుభకార్యాలని కూడా జరుపుకుంటాం శుభమాసం అని చెప్పుకున్నాం ఇంకా మరలా వచ్చే మాసం భాద్రపద మాసం భాద్రపద మాసంలో ఏమేం చేస్తారు ఏ ఏ విశిష్టతలు ఉన్నాయి ఏ నోములు ఉన్నాయి ఏ వ్రతాలు చేసుకుంటే మనకు మంచిది అనేది కూడా తెలుసుకుందాం శ్రావణమాసం అంతా ఇలా తాంబులాలు ఇచ్చి పుచ్చుకోవటం శుభకార్యాలకు వెళ్ళి అలసిపోయి ఉంటారు మహిళలు కానీ మరలా భాద్రపద మాసం వచ్చేవరకు మళ్ళా ప్రతిరోజు కూడా శుభదినమే భద్రతను కలిగించేది భాద్రపద మాసం అని చెప్తారు సూర్య భగవానుడు తన శక్తిని తగ్గించుకుంటాడు అంటే ఆయన శక్తి ఎప్పుడూ అలానే ఉంటుంది మనము ఆయన శక్తిని గుర్తించలేము ఈ మాసం అంతా కూడా అంటే మనకి వర్షాకాలం కదా భాద్రపద మాసం అంతా విపరీతంగా వర్షాలు కురుస్తాయి వర్షాకాలం కాబట్టి సూర్య భగవానుని శక్తిని మనము అందుకోలేకపోతాం అన్నమాట కాబట్టి ఈ మనకి చాతుర్మాస్య దీక్షలో మూడవ మాసం కూడా భాద్రపద మాసం అనే చెప్పుకోవాలి ఇది సాధన కాలము సాధన చేసే కాలము వ్రతాలు చేసుకునే కాలము అలాగే పితృదేవతల్ని స్మరించుకునే మాసంగా కూడా భాద్రపద మాసాన్ని చెప్పుకుంటాం మరి శుక్లపక్షంలో విదియ రోజు నుంచి కూడా ప్రతిరోజుకు ఒక ఒక రోజుని సంతరించుకుంది ఒక విశిష్టతని సంతరించుకుంది విదియ రోజు భోగి అంటారు భోగి ఏంటిది సంక్రాంతి అప్పుడు కదా వచ్చేది అని అందరికీ అనుమానం వస్తుంది మనకి సంవత్సరంలో మూడు భోగి పండగలు వస్తాయండి భాద్రపద మాసంలో వచ్చే శుక్లపక్షంలో వచ్చే విధియ భోగి అలాగే ఆశ్వీజ మాసంలో శుక్లపక్షంలో వచ్చే అని కూడా భోగి అంటారు అలాగే సంక్రాంతి పర్వదినాల్లో మొదటి రోజుగా వచ్చేది భోగి భోగాలను కలిగించేది భోగి కాబట్టి ఈ మాసాలలో భోగి కూడా ఉంటుంది కాబట్టి భోగి మరుసటి రోజు తదియ ఉండ్రాళ్ళ అని నిర్వహించుకుంటారు వివాహం కాని అమ్మాయిలందరూ వివాహమైన స్త్రీలు కూడాను తర్వాత చవితి వినాయక చవితి ఇది ప్రతి ఒక్కరికి తెలిసింది నవరాత్రులంతా ఎంతో అంగరంగ వైభవంగా గణేష్ నవరాత్రుల్ని నిర్వహించుకుంటారు తర్వాత పంచమి తర్వాత నాగషష్ఠి అలాగే సూర్యషష్ఠి ఇలా అనేక పర్వదినాలు ఈ పదహైదు రోజులు శుక్లపక్షం అయిపోయిన తర్వాత కృష్ణపక్షంలో మనకి పితృమ మహలాయల్ని మనం జరుపుకుంటాం అంటే శుక్లపక్ష పౌర్ణమి తర్వాత వచ్చే పదిహేను రోజులు అంటే పదహారు రోజులు కూడా పితృదేవతల్ని సంస్కరించుకునే ఆ రోజులు అంటారు అంటే చాలామంది ఈ రోజుల్లో పితృదేవతలకి ఆరాధించి వారి పేరున దాన చేసి ఎంతో వాళ్ళ ఆశీర్వాదాలను తీసుకుంటూ ఉంటారు ఏ కుటుంబం అయితే ఏ సంసారం అయితే అభివృద్ధిలో ఉంటుందో వారు చేసే ప్రతి పని కూడా విజయవంతమవుతుందో వారికి పితృదేవతల అనుగ్రహం సంపూర్ణంగా ఉందనే చెప్పుకోవచ్చు కాబట్టి ఈ పదహారు రోజులు పితృదినాల్ని చేసుకోవాలి జరుపుకోవాలి వారి పేరున దాన ధర్మాలు చేయటం అంటే ఏ దాన ధర్మాలు చేయాలనేది అదొక విశిష్టత ఉంది ఇవన్నీ కూడా ప్రతిరోజు ఒక్కొక్క పండగని అందరూ ఇక్కడ కలుపుకొని పోయేది వినాయక పంట మంటపాలని దర్శనం చేసుకుండేది ఉండ్రాళ్ళ తది ఉండ్రాళ్ళ తద్దిని చేసుకోవటము దీని విశిష్టత వినాయక చవితి వెనక ఉన్న విశిష్టత వినాయకుడు జన్మించిన రోజుగా అలాగే ఆ పత్రేలో ఉన్న విశిష్టత ఎందుకు ఇన్ని రకాల పత్రులతో మనం పూజ చేస్తాము ఇన్ని రకాల నైవేద్యాలని స్వామివారికి దర్ పెడతాము అలాగే చంద్ర దర్శనం ఎందుకు చేసుకోకూడదు చేసుకోవటం వల్ల వచ్చే నష్టాలు ఎన్నో విశిష్టతలతో కూడుకున్నది భాద్రపద మాసం అలాగే ఇవన్నీ ఒక ఎత్త అయితే అనంత పద్మనాభ చతుర్దశి అనేది ఇంకా ప్రాముఖ్యత అనంత పద్మనాభుడు అందరికీ కూడా అనంతమైన యోగాలను ఇచ్చేవాడు కాబట్టి అనంత పద్మనాభుడు ఇది మనకి ద్వాపర యుగంలో నుండి మనకి శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా ఈ వ్రతం గురించి పాండవులకి ఉపదేశించాడని వారు ఆచరించి వారు వారు అజ్ఞాతవాసం నుంచి బయటపడ్డారని చెప్పి మనకి భారతం చెప్తోంది భాగవతంలో కూడా ఉంది కాబట్టి ఇన్ని విశిష్టతలు దీని వెనక ఉన్న కథలు కథనాలు దీని ఇవి చేయటం వల్ల మనం పొందే ఫలితాలన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు కాబట్టే అంటే ఒక్కొక్క పండక్కి ఒక సంఖ్యతో మనం ప్రసాదాలని కానీ పత్రులతో కానీ పూజ చేస్తాం అలాగే వినాయక చవితి రోజు కానీ అనంత పద్మనాభ చతుర్దశి రోజు కానీ ఉండ్రాళ్ళ తద్దె రోజు కూడా మనము పెట్టే ప్రసాదాలకి సంఖ్యతో మనం పెట్టి పూజిస్తాం ఆ సంఖ్య వెనుక ఉన్న అర్థం కూడా నేను తెలియజేస్తాను అనంత పద్మనాభ చతుర్దశికి పద్నాలుగు రకాల ప్రసాదాలు పద్నాలుగు రకాల ఫలాలని సమర్పించాలి పద్నాలుగు ముడుల తోరణాన్ని ధరించాలి తోరమని అలాగే వినాయక చవితి ఇరవై ఒక్క రకాల పత్రులు ఇరవై ఒక్క రకాల నైవేద్యాలతో స్వామివారిని మనం పూజ చేస్తాం ఉండ్రాళ్ళ తద్దే ఉండ్రాళ్ళ తదియే రోజు కూడా ఉండ్రాళ్ళు పన్నెండు ఉండ్రాళ్ళని అమ్మవారికి ప్రసాదంగా పెట్టి అమ్మాయిలందరూ వివాహం కాని అమ్మాయిలందరూ కూడా ఏ విధంగా ఈ ఉండ్రాళ్ళ తద్దని చేసుకుంటారు దీని వెనక ఉన్న కథనం ఏమిటి అమ్మవారి ఆశీర్వాదం ఏ విధంగా ఉంటుంది మంచి భర్త రావాలి అంటే ఈ ఉండ్రాళ్ళ తద్దని ఖచ్చితంగా చేసుకోవాలి అని చెప్పి మన పురాణాలు చెబుతున్నాయి అంటే ఇది కొన్ని ప్రాంతాలలో అసలు ఈ కొన్ని పండుగలు మనకి కనిపించవు అంటే వారి సాంప్రదాయం ప్రకారం వాళ్ళు చేసుకోరు చేసుకునే వారందరూ కూడా విశిష్టతగా చేసుకుంటారు దీనిలో ఉన్న కథని విన్నా కానీ దీని విశిష్టతని విన్నా కానీ అదే ఫలితం మనకి వస్తుంది కాబట్టి భాద్రపద మాసం భద్రమైన మాసం మనల్ని భద్రంగా ఉంచే మాసం కాబట్టి ఈ విశిష్టతని తెలుసుకొని ఈ మాసంలో వచ్చే ప్రతి పండగ విశిష్టతని తెలుసుకోవటం వల్ల ప్రతి ఒక్కరూ ఆ శ్రీమన్నారాయణుడి అనుగ్రహము విఘ్నేశ్వరుడి అనుగ్రహము పొంది వారు చేసే ప్రతి పనిలోనూ విజయం విజయవంతంగా ఉండాలని కోరుకుంటూ స్వస్తి